1 minute, sir. అసలు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష హోదాలో చాలా గొప్ప మాట మాట్లాడాడు రాజధాని గురించి. వేయండి పీసీఆర్ అదేయండి ప్లీజ్. విజయవాడ ఇవాళ విజయవాడ అని ఎందుకన్నా తెలుసా? ఇదే క్యాపిటల్ సిటీలోనే విజయవాడ గుంటూరుకు మధ్యలో ఇదే సిఆర్డిఏ ప్రాంతాన్ని ఇటు గుంటూరు అటు విజయవాడ అనే రెండు పేర్లతో పిలిచే ఇదే సిఆర్డిఏని మొట్టమొదటిగా అటువైపు నుంచి విజయవాడ అని వచ్చా, చివరకు గుంటూరు. తులసిరెడ్డి గారు అంటే వీళ్ళు తెలుగు మీడియం తీసేశారు కాబట్టి బహుశా తెలుగు ప్రజలకు అర్థం కాలేదేమో. అదే నేను అందుకే చెప్పేది మొదటి కాలం ఈ యొక్క హైకోర్టు తీర్పుతో అందరికంటే ఎక్కువ సంతోషపడాలి.